హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సోయా బటానీ కూర ఎలా చేయాలో చూద్దామండి. ఇంగ్రీడియంట్స్: స్టవ్ వెలిగించుకోవాలి. గిన్నె పెట్టుకున్నానండి వేడి నీళ్ళకి చేసుకోవడానికి, అంటే 2 కప్పులు వాటర్ తీసుకున్నాను, 1 కప్పు సోయాబీన్కి. నేను కొంచెం నీళ్ళు మరిగాక దాంట్లో వేసేయాలండి సోయాబీన్స్. నీళ్ళు మరిగిపోయినాయండి. సోయాబీన్ వేసేసుకోవాలి. కలుపుకోవాలండి. ఆఫ్ చేసేసుకోవాలి. అయిపోయింది, విడిపోయినాయండి అవి. కొంచెం చల్లారబెట్టుకోవాలి. వేరే నీళ్ళన్నీ తీసేసి వేరే బౌల్లోకి తీసుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నాను. కరెక్ట్ నూనె వేసుకోవాలండి. అంటే అది 2 స్పూన్లు ఉంటుంది, చిన్న గరిటె అండి అది, గుంట గరిటె. వేడెక్కనివ్వాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వెల్లుల్లిపాయ తరుగు, 1 కొంచెం వేగనివ్వాలండి, 1 కప్పు ఉల్లిపాయలు, అవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ రావాలండి, వేగిపోయిన ఉల్లిపాయలు, 5 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 తిప్పుకోవాలండి. వేగిపోయిందా లేదని చూసుకుంటా ఉండాలండి మనం. మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉంటేనే, లేదంటే అడుగంటేస్తుంది. 1 స్పూన్ అన్నర కారం అండి, 1 స్పూన్ అన్నర కారం, గరం మసాలా 1 స్పూన్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 కప్పు బటానీ, 1 కప్పు టమాటా ముక్కలు, 1/2 కప్పు కలుపుకోవాలండి. ధనియా పౌడర్ 1/2, ఉప్పు తగినంత, సోయా తీసుకున్నాం కదండి అవి 1 కప్పు వేసేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలిచాక 1/2 కప్పు నీళ్ళు, 1/2 కప్పు నీళ్ళు వేసుకోవాలండి. కలుపుకోవాలి బాగా. కొంచెం ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. విజిల్ వచ్చాక, 1 విజిల్ అయిపోయింది, 1 విజిల్ వచ్చాక ఆఫ్ చేసుకున్నాం, అయిపోయిందండి. ఆఫ్ చేసుకుందామండి సోయా మటర్ కూర. ఇది రోటీస్కి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి.